వారి ఆక్రోషం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. మీరు ఎక్కడ గండి కొట్టిర్రు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటున్నారు అధ్యక్ష. మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటురు? ఎందుకు పొడో పేపర్లు పెడుతురు? ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు. ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోయి. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాయన అయ్యండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు. వాళ్ళు బిచ్చమెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు చేసిన తప్పుడు పనికి వీళ్ళకి అర్థమైపోయింది, మేము దొరికిపోయినాం, మా దోపిడి బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్ కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఎందుకంటే సెగదల్గంగానే ఆయన వద్దని కోర్టుకు పోయింది. కోర్టు ఏమన్నది అధ్యక్ష, చివరికి గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది, వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది. ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్ ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం మీది. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకుని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాన్ని, నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. ఆ వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను, ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్, హత్య కేసులో A2 అధ్యక్ష రామిరెడ్డి హత్య కేసులో A3 గా ఉండి నా జిల్లాకి వెళ్లి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలరెడ్డి ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో 180,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నా. నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు. ఆయన ఉక్రోషమేందో, నా ఉక్రోషమేందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా ఆడికి వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికి వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి, ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి ఈ చెత్తగండ్ల మాటలు, చెత్త మాటల్ని. లేదు లేదు, శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే. ఇది ఉపేక్షించేది కాదు. మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదండి అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు, మేమే చాలని అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ స్థాయి ఏందో, 10 ఏళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది? మంత్రులు, ఎంపీలు, అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష? నో అపాయింట్మెంట్, ఒంటెద్దు పోకడా, నిజం ఉన్నదిన్నట్టు అట్లా కాదు ఇట్లానే చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష? ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్లకు లేదు, ఆయన వినేవాడు కూడా కాదు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు. మరి మీరే పోలి, మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్ గా మీరు ఎల్ఓపి గాంధీ, ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్ ఆయన అవసరం ఏముంది? ఉండాలి అధ్యక్ష, రావాలి. ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవర్. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతో కాలు మొక్కిచ్చిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే. ఇందుకోసమైన తెలంగాణ వచ్చింది అధ్యక్ష. ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్లతో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇది కాదు తెలంగాణ అధ్యక్ష, మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. వీళ్ళు గుండె మీద చేసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మా పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ అయితే నేను ఊర్లో తిరుగుతున్నా. 9 గంటల దాకా 8 గంటల దాకానేమో టిఆర్
టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే వేరే ఉన్నారు. 8, 9, 10, 11, 12 ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఇప్పుడే దగ్గర కూర్చున్నారు ఒకటే టెంట్ లా. ఏమైందిరా బాబు అంటే కలిసిపోయిన సరిగా టిఆర్ఎస్ గెలిచట్లేదు, పబ్లిక్ టిఆర్ఎస్ అంటే పోయింది, ఈ బీఆర్ఎస్ పార్టీ బతకదు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు పెట్టిరు అప్పుడే ఖతమైపోయారు. ఇక బీజేపీలో కొత్తట్రు సార్, మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పారు అని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్ గా ఏకచక్రాధిపత్యం సారు కారు 16 అని విర్రవీగిన వాళ్ళకు గుండుసున్నా ఒక్క ఎంపీ కూడా రాలే. కారు ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయినాయి, అధ్యక్ష ఒక్క ఎంపీ అన్న, డిపాజిట్లు కూడా రాలే. అంటే అదే ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళను ఒక ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు.